ప్రతి ఒక్కరిని గౌరవించడం జరుగుతుంది. ఈరోజు మహిళలను గౌరవించే విధంగా భద్రమ్మ చీరలు ఇచ్చి మిమ్మల్ని ఆత్మగౌరవ పండగ జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు సహాయం చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగకు కానుకలిచ్చి మరి రంజాన్ భోజనాలు విందు కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా క్రిస్మస్ కు క్రిస్టియన్ సోదర సోదరులకు కానుకలిచ్చి వారిని కూడా గౌరవించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరూ కూడా మనవి చేస్తూ ఈ విధంగా ప్రతి ఒక్క వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి హైదరాబాద్ గొప్ప కమ్యూనిటీ భవనాలు నిర్మించి మిమ్మల్ని ఆదరించడం జరుగుతుంది, గౌరవించడం జరుగుతుంది. అందులో భాగంగానే బంజారా సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 50 కోట్లతో నిర్మించినటువంటి తెలంగాణ బంజారా భవన్ ని రేపు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కులానికి గౌరవంగా ఒక భవనం కట్టించడం జరుగుతుంది హైదరాబాద్ లో అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరూ కూడా మనవి చేస్తూ ఈరోజు సేవాలయ జయంతి చేసి బంజారా సోదర సోదరులను గౌరవించడం జరుగుతా ఉంది. అంబేద్కర్ జయంతి, బాబు జగజ్జనరామ్ జయంతి, ఈ విధంగా మన జాతీయంగా మన మేళన చేసిన వారిని అందరినీ కూడా స్మరిస్తూ వారిని గౌరవించుకునే విధంగా వారి జయంతి వర్ధంతులు చేయడం జరుగుతా ఉంది. అంతేకాకుండా ప్రతి పండుగ మనకు సంతోషంగా ఉండే విధంగా అనేక విధాలుగా మనల్ని గౌరవిస్తూ ముందుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వతంత్ర భారతదేశం 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి వజ్రోత్సవాలు మీకందరికి కూడా తెలుసు. 15 ఆగస్టు ముందు ఒక వారం, 15 ఆగస్టు తర్వాత ఒక వారం రోజుకు ఒక ప్రోగ్రాం తీసుకుని బ్రహ్మాండంగా 15 రోజులు మరి వజ్రోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు మాత్రమే చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర భారతదేశంలో లేదు. 1948 సెప్టెంబర్ 17 నాడు మరి రాజ్యంగా ఉన్నటువంటి హైదరాబాద్ మరి స్వతంత్ర భారతదేశమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం నిర్మించినటువంటి స్వతంత్ర ప్రజాస్వామ్య భారతదేశంలో రేపటి రోజు మరి హైదరాబాద్ మరి భారతదేశంలో విలీనం అవ్వడం జరిగింది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపటి దినాన్ని తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవంగా ఈ వజ్రోత్సవాలు ఏ విధంగా జరుపుతాము, అదేవిధంగా మన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు కూడా 3 రోజుల పాటు జరుపుకోవడానికి నిర్ణయించి మరి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు యావత్ జుగరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదర సోదరిమణులు, విద్యార్థిని, విద్యార్థులు, యువకులు అందరూ కూడా మరి హాయిగా ఒక 15 నుంచి 20 వేల మంది ఈరోజు పిచ్చుకుంట పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ సాక్షి దగ్గర నుండి మరి కిందికల్లి గ్రామంలో నుంచి నడికి గ్రామం నుంచి వెళ్తూ అమ్మనగుడి నుంచి కొత్త బస్ స్టాండ్ మీద మళ్ళీ ఇక్కడ వరకు రావడం జరుగుతా ఉంది. మరి ఈ విధంగా ఈరోజు ర్యాలీ నిర్వహించి ఒక గొప్ప సందేశాన్ని మరి భారతదేశానికి అందిస్తూనే రేపటి రోజు మరి ఈ విధంగా 15 ఆగస్టు 26 జనవరి రోజు జెండా కార్యక్రమాలు చేసుకుంటాము. ఆ విధంగా రేపు జెండా కార్యక్రమాలు చేసుకోవాలి. ఎల్లుండి 18 తారీఖు నాడు జిల్లా కేంద్రంలో మరి స్వాతంత్ర పోరాట సమర యోధులు కాని మిగతా వారికి కాని మరి అవార్డులు ఇచ్చి వారిని సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో ఉంటాయి. కాబట్టి ఈ 3 రోజులు మీరందరూ కూడా ఈ వజ్రోత్సవాల్లో పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా మనవి చేస్తూ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి మరి విద్యార్థిని విద్యార్థులకు ముందు వరుసలో పెట్టండి ఆ తర్వాత మహిళలు మహిళలని అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు మహిళా ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా మహిళలెంబడి నడవండి ఆ తర్వాత మేము పురుష ప్రజాప్రతినిధులము ఆ తర్వాత పురుషులు ఎంబడి ఉంటాము దయచేసి ఉపాధ్యాయ మిత్రులు మరి విద్యార్థిని విద్యార్థులకు ముందు వరుసలో లైన్ చేయాలని ఆ తర్వాత మహిళలు లేచి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరు ఐదు ఆరు మనసులో మరి వరుసగా ముందుకు సాగాలి ఆ తర్వాత